ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటుందంటారు? యా, ప్రీవియస్లీ కనీసం 5 to 7 డేస్ హాస్పిటలైజేషన్ ఉండేది. ఇప్పుడు అంటే మనం ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ డే కేర్ ప్రొసీజర్ కింద నీ రీప్లేస్మెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు. మన దగ్గర ఏంటంటే మేజర్ ఆపరేషన్ తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళమన్నా కూడా మనం ఇంకా ఆ మెంటాలిటీ వరకు రాలేదు. కానీ నీ రీప్లేస్మెంట్ ఫ్యూచర్లో డే కేర్ ప్రొసీజర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సూటబుల్ పేషెంట్స్ కి సింగిల్ డే ఆర్థ్రోస్కోపీ కాకపోయినా సరే రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్ అయితే పేషెంట్ ప్రాపర్గా మనం ముందే ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత డే కేర్లోనే నీ రీప్లేస్మెంట్ చేసేటువంటి పరిస్థితి. అవును, ఇప్పుడు ప్రస్తుతం మనం ఆపరేషన్ చేసిన రోజు సాయంత్రం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నడిపించేసేస్తున్నాం, మూడో రోజు ఇంటికి పంపిస్తున్నాం. ఈలోగానే వాళ్ళు వాళ్ళ స్వంత పనులు చేసుకునేటట్టు, అంటే కమోడ్ని యూజ్ చేయడం కానీ లేసి డ్రెస్ మార్చుకోవడం కానీ ఇలాంటివి చేసేటటువంటి పరిస్థితి ఆల్రెడీ వస్తుంది. ఫిజియోథెరపీ ఎన్ని రోజులు అవసరం? ఫిజియోథెరపీ జనరల్గా పేషెంట్ని బట్టి 4 నుంచి 6 వారాల వరకు అవసరం. కొద్దిమందికి స్వంతంగా చేసుకోగలిగేటువంటి ఇది ఉంటుంది, కొద్దిమందికి మనం ఫిజియోథెరపిస్ట్ అవసరం పడుతుంది.